డాక్టర్ గారు నా పేరు భాను నా వయసు 50 సంవత్సరాలు నాకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన స్కానింగ్ తీసి నా ఊపిరితిత్తుల్లో కొవ్వు చేరిందని అన్నారు ఈ కొవ్వు వల్ల నాకు పల్మనరీ ఎంబోలిజం సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం ఊపిరితిత్తుల్లో కొవ్వు చేరింది అని చెప్పడం నాకు అర్థం కావటం లేదు ఫస్ట్ ఎందుకంటే ఇటువంటివి బ్లడ్ వెసల్లో కొవ్వు చేరింది అనొచ్చు కొలెస్ట్రాల్ పెరిగింది అనొచ్చే కానీ ఊపిరితిత్తులో ఇలా అయింది అని చెప్పడం అతి కష్టము. తర్వాత దీనివల్ల పల్మనరీ ఎంబోలిజం వస్తుందా అంటే 50 ఇయర్స్ ఏజ్లో మీరు మరీ ఓవర్వెయిట్ ఉండి ఎక్సర్సైజ్ చేయకుండా చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ అలా లీడ్ చేస్తూ ఉంటే ఎస్ పల్మనరీ ఎంబాలిజంకి ఛాన్సెస్ ఉంటాయి. అందరికీ రాకపోవచ్చు కానీ మీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే సెడెంటరీ లైఫ్ వల్ల. కానీ మీ క్వశ్చన్లో అంత స్పష్టంగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కాబట్టి పల్మనరీ ఎంబాలిజం ప్రాబ్లం అనేది ఈ మధ్యగా ఎక్కువగా మనం గుర్తిస్తున్నాము. పల్మనరీ ఎంబాలిజం అంటే ఏమిటి? ఊపిరితిత్తులో పోయి బ్లడ్ క్లాట్ అనేది ఇరుక్కుపోవడం, అంటే ఒక విధంగా చెప్పాలంటే లంగ్ అటాక్ అని మనం చెప్పచ్చు. ఒక్కొక్కసారి చాలాసేపు నిల్చొని పనిచేసే వాళ్ళకి, లేకపోతే వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి, సెడెంటరీ జాబ్ ఉన్న వాళ్ళకి, అంటే చాలాసేపు రోజుకి 8-10 గంటలు నిల్చొని పనిచేసే వాళ్ళకి బ్లడ్ క్లాట్ అనేది ఈ లాంగ్ వెయిన్స్ లెగ్లో వెయిన్స్లో ఏర్పడుతుంది. ఎందుకు? బ్లడ్ మూమెంట్ లేకుండా అది మెల్లమెల్లగా పైకి షిఫ్ట్ అయ్యి నడుస్తున్నప్పుడు కానీ ఏదో టైంలో సడన్లో పోయి ఊపిరితిత్తులో ఆగిపోతుంది. అది గుర్తించడం ఎలాగా? మామూలు మనిషి సడన్గా బ్రెత్లెస్నెస్ అంటే బాగా ఉబ్బసం వచ్చేసి ఎక్స్రే నార్మల్గా ఉండి మిగతావన్నీ కూడా బయట నుంచి మనకి నార్మల్గా కనిపించి ఆక్సిజన్ లెవెల్ మాత్రం బాగా తగ్గిపోతుంది అంటే ఫస్ట్ థింగ్ మేము ఆలోచించేది ఈ మధ్యలో పల్మనరీ ఎంబాలిజం అనేది. సర్జరీ తర్వాత పెద్దవాళ్ళకి, ఆర్థోపెడిక్ సర్జరీ తర్వాత వీళ్ళందరికీ చాలా కామన్గా మేము చూస్తూ ఉంటాం. కానీ నార్మల్ యంగ్ పేషెంట్స్లో కూడా మేము చూస్తాము. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. అండ్ దిస్ కెన్ లీడ్ టు డెత్ ఆల్సో. సో అది పెద్ద చులకరంగా చూసుకునే ప్రాబ్లం కాదు.